మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ గుమ్మం ఉంటుంది. గుమ్మం లేని గృహం అంటూ ఉండదు. గుమ్మానికి పసుపు తోరణాలతో అలంకరిస్తే ఆ ఇల్లు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో లక్ష్మీప్రదంగా వర్ధిల్లుతుంది. అయితే అలాంటి గడపకు ఏం చేస్తే మన ఇల్లు అష్టైశ్వర్యాలతో లక్ష్మీప్రదంతో వర్ధిల్లుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు చేయకపోయినా పర్వదినాలలోనైనా ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే ఆ దేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఇంట్లోని ప్రతి గదికి గుమ్మం తప్పనిసరిగా ఉండాలి. గృహంలోని సింహద్వారానికి తప్పక గుమ్మం ఉండాలి. ఎందుకంటే గడపను పసుపు కుంకుమలతో అలంకరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనప్రాప్తి కలుగుతుంది. పసుపులో యాంటీబయాటిక్ కూడా ఉంటుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో మనం కాళ్ళ వెంట అనేక రకాలైన సూక్ష్మజీవులను మన వెంట ఇంట్లోకి తీసుకువస్తూ ఉంటాం. అయితే ఇలాంటి సందర్భాలలో గుమ్మానికి పసుపుతో అలంకరించడం ద్వారా మన వెంట వచ్చిన సూక్ష్మక్రిములను యాంటీబయాటిక్ శక్తితో వాటిని చంపివేస్తుంది. ఇలా చేస్తే మనకు మన ఇంటి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. గడపకు పసుపు రాయటం ద్వారా పరిశుభ్రంగా కూడా ఉంటాం. ఇలా ప్రతిరోజు గడపకు పసుపుతో కుంకుమతో పువ్వులతో అలంకరించాలి. అప్పుడే ఆ ఇంటికి శ్రీరామ రక్ష, లక్ష్మీప్రదం కూడా. కాబట్టి ప్రతి ఇంట్లో ఇలా పసుపుతో కుంకుమతో గుమ్మాలను అలంకరించడం ద్వారా ఇంట్లోని దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కుటుంబాలలోని వారు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు. అలాగే గుమ్మానికి రెండు వైపులా చిటికెడు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వాటిపై గుమ్మానికి రెండు వైపులా తెల్లటి పువ్వులను లేదా ఎరుపు రంగు పువ్వులను అలంకరించాలి. ఇలా గుమ్మాలను పసుపు కుంకుమలతో అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఈ నవరాత్రులలో మనం చేసే ఈ చిన్న క్రియ వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉండిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.